హైబ్రాడ్ డిజిటన్ అని మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వేగా కంపెనీకి సంబంధించిన బిఎడ్ ని నిన్ బాక్సింగ్ చేద్దాం క్లియర్గా చూడొచ్చు మనకి బాక్స్ మీద వేగాని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది అదేవిధంగా బిఎడ్ టిమర్ అని కూడా డౌన్లో మనకి రాసింది అదేవిధంగా రైట్ సైడ్లో చూస్తే మనకి స్మార్ట్ మెమరీ ఫంక్షన్ అని కూడా క్లియర్ మెన్షన్ చేసింది స్మార్ట్ మెమరీ ఫంక్షన్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది స్మార్ట్ మెమరీ ఫంక్షన్ అంటే ఏంటి అనేది మనకి ట్రిమ్మర్ ఆన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఏ విధంగా ఫంక్షన్ అనేది రన్ అవుతుంది ఏంటి అనేది అదేవిధంగా డౌన్లో ఫార్టీ లెన్స్ సెట్టింగ్స్ మనకి టూ కాంబో అటాచ్మెంట్ చేస్తారు కాబట్టి ఫోటో లెన్స్ సెట్టింగ్స్ అని ఇచ్చారు అదే విధంగా సెట్ స్టైల్ రిమెంబర్ అని కూడా క్లియర్ మెన్షన్ చేసుకుంది అదేవిధంగా మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది మనకి ఇమేజ్ అయితే చూపిస్తున్నారు క్లియర్ గా అదే విధంగా మనకి లాంచ్ ఆఫర్ కింద త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంది నేను వన్ ఇయర్ బ్యాక్ కొన్నాను ఇప్పుడు కాదు ఇది అందుకే మీకు వన్ త్రీ హండ్రెడ్ ఆఫ్ అని బ్యాంక్స్ మీద చేసి ఉంది అదే విధంగా స్మార్ట్ వన్ సిరీస్ ఎస్ వన్ అని కూడా క్లీయర్ మెన్షన్ చేస్తుంది క్లియర్ అబ్జర్వేషన్ చేయండి డిస్ప్లే మనకి బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది ఎస్ వన్ సిరీస్ లో ఎస్ టూ సిరీస్ అయితే మనకి డిస్ప్లే ఉండదు జస్ట్ ఐకాన్స్ ఉంటుంది బ్యాటరీ ఐకాన్స్ లాక్ ఐకాన్ అలాగే ఉంటుంది అంతే అదేవిధంగా ఎక్స్ చూస్తే మనకి వేగాన్ని కూడా గా మనకి మెన్షన్ అదే విధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మనకి ట్రిమర్కి సంబంధించిన ఐపీఎస్ సెవెన్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది మనకి ట్రిమ్మర్ అనేది అదే విధంగా ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేస్తే టెన్ మినిట్స్ వరకు యూజ్ చేసి క్లియర్ గా మనకు మెన్షన్ చేసి ఉంది మనకి యూఎస్ బిచ్చి తో వస్తుంది కాబట్టి అదే విధంగా రన్ టైం అయితే వన్ ట్వంటీ మినిట్స్ అనేది వస్తుంది గా మెన్షన్ చేసి ఉంది వన్ ట్వంటీ మినిట్స్ అంటే చాలా ఎక్కువ టైం అదే విధంగా ట్రావెల్ లాక్ కూడా ఉంది ట్రావెల్ లాక్ ఏంటి అనేది కూడా మీకు ఫర్దర్గా మీకు చూపిస్తాను అదే విధంగా నేను చూస్తే మనకి కార్డ్ అండ్ కార్డ్లెస్ యూజ్ అని కూడా ఉంది క్లియర్గా మన కార్డు అండ్ కార్డ్లెస్ కూడా యూస్ చేయచ్చు అంటే డైరెక్ట్గా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి కార్డ్లెస్తో కూడా యూస్ చేయచ్చు అదే విధంగా బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు ఫ్యూచర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లో మనకి ఫ్యూచర్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి మీకు ఆ ఫ్యూచర్స్ ఏంటనేది మీకు ఫర్దర్గా మీకు చెప్తాను ట్రిమర్స్ ల ఫ్యూచర్స్ ఏంటి అనేది అదేవిధంగా మనకి ఇంపోర్టెడ్ అండ్ మార్కెటెడ్ అని కూడా ఒక స్టిక్కర్ అవుతుంది ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కంట్రీ అని కూడా అదేవిధంగా మనకి వన్ ఇయర్ వారంటీతో వస్తుంది వేగా మనకి వన్ ఇయర్ వారంటీ అని ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకి రోహిత్ శర్మ ఉంది బ్రాండ్ అంబాసిడర్ వేగాకి సంబంధించి అదే అదేవిధంగా కొన్ని స్పెసిఫికేషన్ కూడా ఉన్నాయి ఇటు వెబ్ చూడొచ్చు మనకి ఇది బ్లేడ్ బ్లేడ్తో వస్తుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి అదే విధంగా డిజిటల్ డిస్ప్లే అని కూడా క్లియర్గా మెన్షన్ ఉంది ఏ విధంగా డిజిటల్ డిస్ప్లే ఉంటుంది ఏంటి అనేది సింబల్స్ కూడా ఉంది అదే విధంగా ఒకసారి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న కంటెంట్ అనేది ఏముందో మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసి ఓపెన్ చేద్దాం చేసిన తర్వాత యూజర్ మేనేల్ ఉంది అదే విధంగా మనకి వన్ ఇయర్ వారంటీ కార్డ్ అయితే మనకి ఇచ్చారు యూజర్ మేనే కూడా మనకి యూనిట్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా క్లియర్ మెన్షన్ ఉంది ఏ విధంగా యూసీలు ఏంటి అనేది ఒకసారి పక్కన పెడదాం బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ చూడొచ్చు మనకి పౌచ్ అయితే ఉంది ఈ పౌచ్ మనం క్యారీ చేయొచ్చు మనకి ట్రిమ్మర్ యూజ్ చేసి లాక్ కూడా చేసుకోవచ్చు పౌచ్ మీకు ఈ విధంగా చూపిస్తున్నాం కదా విధంగా మనకు మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ కేబుల్ కూడా టైప్ ఎయిట్ టూ టైప్స్ కేబులు చాలా లెంత్ ఉంది కేబుల్ క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి మనకి షార్ట్గా ఇవ్వలేదు చాలా లాంగ్ లెంత్ అయితే ఇచ్చారు కేబుల్ విధంగా కాంబో అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు టూ కాంబో అటాచ్మెంట్స్ ఉంటుంది ఒకటి బాక్స్ ఉంటుంది ఒకటి డైరెక్ట్గా మనకి ట్రిమ్మర్కి అటాచ్మెంట్ అయి ఉంటుంది అదేవిధంగా బ్రష్ క్లీనింగ్ బ్రష్ డైరెక్ట్గా మనకి ఏదైనా డస్ట్లు ఉంటే క్లీనింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి లూబ్రికేషన్ ఆయిల్ ఉంది డైరెక్ట్ మనకి ఎప్పుడైనా స్ట్రక్ అవుతే మనకి ట్రిమ్మర్ తిల్ల బ్లేడ్ అనేది లూబ్రికేషన్ ఆయిల్ చేసి యూజ్ చేయొచ్చు అదేవిధంగా ట్రిర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అటాచ్మెంట్స్ మనకి టూ కాంబో అటాచ్మెంట్స్ అన్నాను కదా ఒకటి బాక్స్లో ఒకటి అదేవిధంగా కి అటాచ్మెంట్ ఉంది కాంబో అనేది మనకి మూవ్మెంట్ చేయడానికి బ్యాక్ సైడ్ రాటరీ విల్ని ఉంది రాటరీ వెల్ని రొటేట్ చేస్తే మనకి డైరెక్ట్గా కావాల్సిన లో మనకి హెయిర్ అనేది కట్ చేసుకోవచ్చు మీరు క్లీన్గా అబ్జర్వేషన్ చేయండి బ్యాక్ సైడ్ని రొటేట్ చేస్తే మనకి మూవ్మెంట్ అనేది ఏ విధంగా కామ్ అనేది మూవ్మెంట్ అవుతుందో మీరు క్లీన్గా అబ్జర్వేషన్ చేయండి అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకి వేగాన్ని కూడా క్లీన్ మెన్షన్ చేసింది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది మీకు తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఆన్ఆ్ అవుతుంది అనేది ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే వేగాన్ని కూడా బ్రాండింగ్ ఉంది ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిషింగ్ ఉంది మనకి గ్రిప్ అనేది ఉంటుంది ఒక మనకి ఇన్ మనకు పట్టుకునేటప్పుడు కూడా మనకి ఎక్కడ ఉంటే స్కిడ్ కాకుండా అదేవిధంగా కింద చూస్తే మనకి పోర్ట్ సిద్చారు మనం డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు టైమ్ బ్లేడ్ ఉంది క్లియర్ అబ్జర్వేషన్ చేయండి టైటన్ బ్లేడ్ అంటే స్కిన్ ఫ్రెండ్లీ ట్రిమ్ ఇది స్మూత్ బియ్ ట్రిమ్మింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంతో ఫీల్ అవ్వచ్చు అదేవిధంగా ఫ్యూచర్స్ అయితే మనకి స్మార్ట్ మెమరీ ఫంక్షన్స్ ఉంటుంది అదేవిధంగా త్రీ యూనిక్ స్పీడ్స్ అనేది మనం చేంజ్ చేయవచ్చు డిజిటల్ డిస్ప్లే ఉంటుంది ఫైవ్ మినిట్స్ క్యూక్ ఛార్జ్ చేస్తే టెన్ మినిట్స్ వరకు రన్ టైమ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఛార్జింగ్ టైం అయితే నైన్టీ మినిట్స్తో చార్జింగ్ అయితే రన్ టైమ్ వన్ ట్వంటీ మినిట్స్ వస్తుంది ట్రావెల్ లాక్ కూడా ఉంటుంది ఐబీఎస్ సెవెన్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది సి టైపు యూఎస్బీ ఛార్జింగ్ ఉంది అదే విధంగా కార్డ్ అండ్ కార్డ్ లెస్ కూడా యూజ్ చేయొచ్చు మరి ఎయిట్ హండ్రెడ్ మంచి బ్యాటరీ ఉంటుంది గా ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకు రెగ్యులర్ యూజ్ చేస్తే డైరెక్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేయవచ్చు కాబట్టి ఇటు కాంబోస్లో మనకి కాంబోస్ని అటాచ్మెంట్ చేయడం కూడా చాలా సింపుల్గా మీకు అటాచ్మెంట్ చేసుకోవచ్చు క్లిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది ఇంకేం ఉండదు చూడొచ్చు మీకు ఈ విధంగా అటాచ్మెంట్ చేస్తే డైరెక్ట్గా అటాచ్మెంట్ అయిపోతుంది పుష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రిమూవ్ చేయొచ్చు కాంబోస్ అటాచ్మెంట్ చేసిన తర్వాత కాంబోలో చూడొచ్చు మనకి లెంత్ అనేది ఏ విధంగా మనకి అటాచ్మెంట్ అయిందో ఈ విధంగా మనకి లెంత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడొచ్చు మనకి ఇప్పుడు లెంత్ అనేది మనకి ఏ విధంగా మనకి లెస్ అయిందో క్లియర్ అబ్జర్వేషన్ చేయండి మనకి లెంత్స్ మార్చుకోవడానికి క్లిప్పింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయొచ్చు ఫార్టీ ఎంఎం వరకు మనకి లెంత్ అనేది యూజ్ చేయొచ్చు టూ కాంపోసెట్స్ యూజ్ చేసి ఒక ఇన్ కేసు మనకి కావాలంటే స్లిమ్ గా కావాలంటే హెయిర్ కటింగ్ అనేది మనకు కాంబోలో ఇచ్చిన సింగల్ సెట్లు యూజ్ చేసుకుని యూజ్ చేయొచ్చు అదే విధంగా పవర్ ఆన్ చేసి చూపిస్తున్న చూడండి ఏ విధంగా మనకి త్రీ కలర్స్ అనేది లైట్ ఇండి ఇండికేట్ అయినప్పుడు మనకి ఈజీగా అబ్జర్వేషన్ చేయొచ్చు ఈకో మోడ్లో ఉన్నప్పుడు లైట్ బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తుంది మనకి స్పీడ్ అనేది అదేవిధంగా ప్రో చేంజ్ మనకు గ్రీన్ కలర్ లైట్ అనేది ఇండికేట్ అవుతుంది మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు బ్లూ వచ్చింది కదా ఇది మ్యాక్సిమం అన్నమాట స్పీడ్ అనేది డార్క్ బ్లూ అనేది అదేవిధంగా మళ్ళీ అటాచ్మెంట్ చేస్తే మళ్ళీ డార్క్ బ్లూ వచ్చింది మళ్ళీ ఇంకోసారి సింగిల్ టైం ప్రెస్ చేసామంటే మనకి లైట్ బ్లూ వచ్చింది ఈకో మోడ్లో ఉన్నట్లు అదేవిధంగా ఇంకోసారి సింగిల్ టైం ప్రెస్ చేసామంటే గ్రీన్ వచ్చింది వచ్చిందంటే మనకి అది ప్రో మోడ్లో రన్ అవుట్ ఉన్నట్లు త్రీ మోడ్స్లో కూడా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి చేంజ్ చేస్తున్న కొద్దీ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా లాకింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి చూపిస్తాను మనకి పవర్ స్విచ్ అనేది త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు స్విచ్ ప్రెస్ చేసినా మనకి ట్రిమ్మర్ అనేది ఆన్ అవ్వట్లేదు మళ్ళీ త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే మళ్ళీ ట్రిమ్మర్ అనేది ఆన్ అవుతుంది మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు లాక్ లోన్ చేస్తేనే మనకి ట్రిమ్మర్ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను కదా లాక్ చేశాను కదా అన్లాక్ చేయాలంటే కూడా మనకి త్రీ సెకండ్స్ అనేది పవర్ బటన్ అనేది హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది మీకు అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు నేను అన్లాక్ చేస్తాను పవర్ స్విచ్ అనేది త్రీ సెకండ్స్ అనేది హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి టైమింగ్ కూడా చూపిస్తుంది క్లియర్ అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు వన్ వచ్చింది కదా ఆటోమేటిక్గా త్రీ వన్ నుండి వచ్చిందంటే ఆటోమేటిగా ట్రిమ్మర్ అనేది ఆన్ అయిపోతుంది ఇప్పుడు క్లియర్ అబ్జర్వేషన్ చేయండి మోడ్స్ కూడా చేంజ్ చేస్తున్నాను ఈకో ప్రో మ్యాక్స్ అదేవిధంగా ట్రావెల్ చేసేటప్పుడు మనకి బ్యాగ్లో ఏ విధంగా మనకి అటాచ్మెంట్ చేసినప్పుడు ఆన్ అవుతుందో మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఈ విధంగా ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలియకుండా మనం ఎక్కడైనా క్లాత్స్లో పెట్టేటప్పుడు కానీ ఎక్కడైనా బ్యాగ్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ట్రిమ్మర్ అనేది ఆన్ అవుతుంది ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు లాకింగ్ సిస్టమ్ అనేది ఇప్పటి వరకు ఈ ట్రిమ్మర్లో కూడా ఈ లాకింగ్ సిస్టమ్ అయితే రాలేదు మీరు క్లియర్ అబ్జర్వేషన్ చేయండి మళ్ళీ నేను లాక్ చేస్తున్నాను ఈ విధంగా లాక్ చేసి ఉంటే మనం ఆటోమేటిక్గా మళ్ళీ అన్లాక్ చేస్తే మనకు ట్రిమ్మర్ అనేది ఆన్ అవుతుంది ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉంది దీనిలో ట్రిమ్మర్లో కాంబో అటాచ్మెంట్స్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అదేవిధంగా టైటానియం బ్లేడ్ ఉంటుంది కదా టైటానియం బ్లేడ్ని కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు డస్ట్ ఏంటంటే ఫింగర్తో పుష్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది మనకి టైటానియం బ్లేడ్ అనేది క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేయండి ఏవైనా డస్ట్ కూడా క్లీన్గా చేసుకోవచ్చు అటాచ్మెంట్ చేయాలంటే కూడా మన క్లీనింగ్ సిస్టమ్ జస్ట్ పుష్ చేస్తే ఆటోమేటిక్గా అటాచ్మెంట్ అయిపోతుంది అదేవిధంగా ఒకసారి ఛార్జింగ్ చేసి చూపిస్తాను ఏ విధంగా బ్యాటరీ ఇండికేట్ చేస్తున్నాం మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది మనకి ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది కాబట్టి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి మనకి బ్యాటరీ స్టేటస్తో చూపించి పర్సంటేజ్ అదేవిధంగా ఎమర్జెన్సీలో మనకి ఛార్జింగ్ అవుతూ కూడా మనకి ఎమర్జెన్సీలో మనం యూస్ చేయచ్చు ట్రిమ్మర్ని డైరెక్ట్గా ఛార్జింగ్ పెడుతూ కూడా ఇది ఒక మంచి ఫ్యూచరు ఎందుకంటే ఎమర్జెన్సీలో లో బ్యాటరీ స్టేటస్లో ఉండేటప్పుడు కూడా మనకి ట్రిమ్మర్ అనేది ఛార్జింగ్ పెడుతూ కూడా యూస్ చేయొచ్చు లాంగ్ లెంగ్త్ మనకి కేబుల్ కూడా ఇచ్చారు టైప్సీ కేబుల్ అదేవిధంగా చూడొచ్చు మనకి ఓల్డ్ ట్రిమ్మర్స్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం క్లిప్స్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి చూడొచ్చు మీరు అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు ఈ విధంగా క్లిప్స్ అనేది మనకు ఫోర్ ఫైవ్ క్లిప్స్ అనేది ఇస్తారు కదా ఫోర్ ఫైవ్ క్లిప్స్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన అమ్మ కావాల్సిన దీంతో మనకి లెంత్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది ఈ ట్రిమర్కి అయితే ఎస్ వన్కి అయితే ఆ విధంగా ఉండదు జస్ట్ ఏంటంటే మనం రొటేట్ చేస్తే వీల్ అనేది ఆటోమేటిక్గా లెంత్ అనేది చేంజ్ చేయదు ట్రిమర్లు ఏంటంటే క్లిప్పింగ్ చేంజ్ సిస్టమ్ అనేది హెవీగా ఉంటుంది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉండదు క్విక్ ఛార్జింగ్ ఉండదు డిస్ప్లే ఇండికేట్ ఉండదు బ్యాటరీ స్టేటస్ చూడడానికి అదేవిధంగా స్మార్ట్ ఫీచర్ ఫంక్షన్ కూడా ఉండదు మనకి ఎస్ వన్తో కంపేర్ చేస్తే ఓల్డ్ ట్రిమర్ అదేవిధంగా సెవెన్ వచ్చారు కాబట్టి వాటర్ రేషన్స్ అనేది ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తుందో మీరు క్లీన్గా అబ్జర్వేషన్ చేయండి టోటల్గా మనకి ఫుల్లీ బాడీని వాషబుల్ చేయొచ్చు ఇంకా ఇది మనకి ఏదైనా డస్ట్ డస్ట్గా ఏదైనా ఉంటే మీరు క్లీన్గా అబ్జర్వేషన్ చేయండి కావాలంటే మన టైటన్ బ్లేడ్ కూడా రిమూవ్ చేసుకుని వాష్ చేయొచ్చు అది కాంబోని రిమూవ్ చేసి డైరెక్ట్ మనకి బ్లేడ్ బ్లేడ్తో ఒకసారి హెయిర్ అనేది కట్ చేసి చూద్దాం ఏ విధంగా మనకి రిమూవ్ చేస్తుందో హెయిర్ అనేది కట్ చేస్తుందో మీరు క్లీన్ అబ్జర్వేషన్ చేయండి హ్యాండ్లో ఉన్న హెయిర్ని రిమూవ్ చేస్తున్నాను నేనైతే చూడండి స్టార్ట్ చేశాను నాకు ఎక్కడ కూడా నాకు అంత ర్యాష్గా అనిపించట్లేదు నా ట్రమర్ అనేది చాలా స్మూత్ గా రిమూవ్ చేస్తుంది మీకు అబ్జర్వేషన్ చేయండి నేనైతే హార్డ్ గా అప్లై చేస్తున్నా నాకు స్మూత్ గా రిమూవ్ చేస్తుంది హెయిర్ స్కిన్ ఫ్రెండ్లీ ట్రిమర్గా మనకి ఈజీగా చెప్పవచ్చు చాలా స్మూత్గా గా అబ్జర్వేషన్ చేయండి చాలా స్మూత్గా రిమూవ్ చేసింది హెయిర్ ఎక్కడ కూడా నాకు అంత రఫ్నెస్ అనిపించట్లేదు నేను రఫ్గా అటెంప్ట్ చేసినా కూడా నాకు స్కిన్ అనేది చాలా స్మూత్గా రిమూవ్ చేసింది స్కిన్ మీద కూడా ఎక్కడ స్కాచెస్ లేకుండా స్కిన్ ఎక్కువగా రఫ్ చేయకుండా చాలా స్మూత్గా మనకి హెయిర్ అనేది రిమూవ్ చేసింది చాలా సూపర్గా ఉంది అదేవిధంగా స్మార్ట్ ఫంక్షన్స్ అనేది ఏంటో మీకు అబ్జర్వేషన్ చేయండి మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఇప్పుడు ఆఫ్ మోడల్ ఉంది కదా ఇప్పుడు ఆన్ చేస్తాను మీకు అబ్జర్వేషన్ చేయండి లైట్ అనేది ఏ విధంగా ఇండికేట్ అవుతుందో ఇది గ్రీన్ కలర్ లైట్లో ఇండికేట్ అవుతుంది అంటే మనకి ప్రో మోడ్లో ఉంది మీరు ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి బ్లూకు వచ్చిందంటే మ్యాక్సిమంలో వచ్చింది అంటే మ్యాక్సిమం మోడ్లోకి వచ్చింది ఇప్పుడు డార్క్ బ్లూ అని ఉంది కదా ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్ అబ్జర్వేషన్ చేయండి నేను ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ లైట్ ఇండికేట్ అవుతుందో మీరు క్లియర్ అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు అయితే నేను ఆఫ్ చేస్తాను క్లియర్ అబ్జర్వేషన్ చేయండి ఆఫ్ చేసిన కదా మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి డార్క్ బ్లూయే మళ్ళీ ఇండికేట్ అవుతుంది అంటే మనం ఏ స్పీడ్ అయితే మనకి ట్రిమ్మర్ అనేది యూజ్ చేసాము మళ్ళీ అదే స్పీడ్లో రన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే మనకి యూస్ చేసినా మళ్ళీ అయితే హాఫ్ అన్ అవర్లో యూస్ చేసినా ఇప్పుడు క్లియర్ అబ్జర్వేషన్ చేయండి మళ్ళీ బ్లూ ఇండికేట్ అయింది మళ్ళీ మనకి ట్రిమ్ ఆన్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి చేంజ్ చేసి చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసిన కదా లైట్ అనేది చేంజ్ చేస్తాను ఇంకొక లైట్ అనేది పెడతాను ఇప్పుడు లైట్ బ్లూ పెట్టాను ఈకో మోడ్లో ఉంది ఈ యూకో మోడ్లో మనం డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేసాం అనుకో మనకి ట్రిమర్ని నెక్స్ట్ డే కానీ ఒక వన్ అవర్లో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ మళ్ళీ ట్రిమర్ అని ఆన్ చేసినా ఉంటే మళ్ళీ ఈకో మోడ్లో వస్తుంది క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి లైట్ బ్లూ అనేది మళ్ళీ ఈకో మోడ్లో వచ్చి డైరెక్ట్గా మనకి ఆ స్పీడ్లోనే వర్కౌట్ అవుతుంది మనకి ట్రిమ్మర్ అనేది ఆ విధంగా స్మార్ట్ ఫ్యూచర్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది చాలా మంచి ఫ్యూచర్స్ ఉంది లాక్ ఫ్యూచర్స్ అదేవిధంగా స్మార్ట్ ఫంక్షన్ స్మార్ట్ ఫంక్షన్ అనేది లాకింగ్ సిస్టమ్ అనేది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందా యూజ్ అవుదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ ఉన్న అన్బాక్సింగ్ రివ్యూస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్